ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటిస్తూ తీర్మానం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాణ్యం ఎమ్మెల్యే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆత్వర్యం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని సి క్యాంప్ సెంటర్ నుంచి చెక్పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మన అభ్యర్థుల మేరకు పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలిపినందుకు నియోజకవర్గ ప్రజలందరూ సంతోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలో గడివేముల పాణ్యం మండలాలను అవకాశం ఉంటే నంద్యాల జిల్లాలో కలపాలి అని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాం. నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లాలో ఉండాలి అన్నందుకు వాటికి లోబడి ఈరోజు వాళ్లను కూడా మన కర్నూలు జిల్లాలోనే కలపాల్సి వచ్చిందని, అందుకు ఆ మండలాల ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరారు. మా కార్పొరేటర్లతో పాటు మా నాయకులు, కార్యకర్తలు, యువత, స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలైతే ఎక్కువ అభివృద్ధిలో కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుందనే ఉద్దేశంతోనే మా ఈరోజు 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం జరిగింది. కానీ అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఇంతకుముందు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తాలూకాలన్నీ కూడా మండలాలుగా చేయడం జరిగింది. అంటే మండలాలు చేస్తే అధికారం వికేంద్రీకరించాలి, డెవలప్ చేయడానికంటే అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఉండేది, తర్వాత మండల వ్యవస్థ రావడం జరిగింది. ఇప్పుడు జిల్లాలను కూడా పునర్విభజన చేసి జిల్లాలకు కొన్ని మండలాలు కలిపితే ఎక్కువ అభివృద్ధి కాన్సన్ట్రేట్ చేయడానికి ఉద్దేశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేస్తూ, దాంతోపాటు మా కార్పొరేటర్లను, నాయకులను, కార్యకర్తలను, మాతో ర్యాలీలో పాల్గొనే పిల్లలకు